రెండవ వేపు ఇప్పటివరకు ఎన్టీఆర్ కమిషనర్ గారి దగ్గర నుంచి నాకు ఒక లేఖ అందింది. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులు ఎవరు, ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులు ఎవరు అనే దానికి నిజానికి నాకు ప్రెస్ అకాడమీలో ఇప్పటివరకు పెట్టిన సమావేశాల మేరకి పెట్టుకున్న ఫోరమ్స్ మేరకి నేను ఇంతకుముందే యోగిని అడిగినాను. ఆ లిస్ట్ ఒకటి ఉంది, యోగి ఆ లిస్ట్ ఇవ్వు. నా జ్ఞాపకం ఉన్న వారికి చెప్తాను, నేను వీడియో ఎడిటర్స్, ఆన్లైన్ ఎడిటర్స్, అట్లాగే గ్రాఫిక్స్, ఇంకా న్యూస్ ప్రజెంటర్స్, వాయిస్ ఓవర్ యాక్టివిస్ట్ ఆర్టిస్ట్, వీడియో జర్నలిస్టులు, వీళ్ళందరికీ తోడు ఇంతకు ముందే ఒకటి అందింది, లైబ్రేరియన్స్. ఎందుకంటే ప్రింట్ మీడియాలో లైబ్రేరియన్స్కి జర్నలిస్ట్ గుర్తింపు ఉంది. అట్లాగే ఇంకా నేను మర్చిపోవచ్చు, ఎందుకంటే నాకు ఈ విభాగాలను తెలిసే అవకాశం లేదు. కానీ మన వాళ్ళందరూ నాతో కలిసినారు, మన వాళ్ళందరూ విజ్ఞప్తి చేసినారు. మా దగ్గర పెద్ద పెద్ద సమావేశాలు జరిగినాయి, ఒక్కొక్క ఫోరం సమావేశం దరిదాపు 100 మందితో జరిగినాయి స్పెస్ అకాడమీలో. వీటన్నిటి సమాహారంగా ఈ అన్ని సెక్షన్లకి జర్నలిస్ట్ గుర్తింపు ఇవ్వాలని మేము ఐఎన్టీఆర్ కమిషనర్కి ఇప్పటికే ఒక లేఖ రాసినాము. వాళ్ళు రాసిన దానికి ప్రతిస్పందనగా అది ఇప్పుడు సీఎం పేజీలో ఉన్నట్టుగా ఉన్నది, సీఎం గారి పేజీలో. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని కనీసం రాష్ట్రం వరకైనా ఇప్పుడు మేము చెప్పిన అన్ని జర్నలిస్ట్ వర్గాలకి, అన్ని సెక్షన్లకి జర్నలిస్ట్ గుర్తింపు ఇవ్వాలని ఈ వేదిక మీదుగా మళ్ళీ కార్మిక మంత్రి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను, వినతి చేస్తున్నాను.